సాధించాం అనుకో, మీరు అట్లా అంటూనే దాంట్లో భూమిలో ఎర్రలు ఎక్కువ కనపడతాయి. నెక్స్ట్ మీరు అది కొనాల్సిన అవసరం లేకుండా మీ భూమిలో శాశ్వతంగా తయారవుతుంది. ఇంకా మజ్జిగ మనకి ఇవన్నీ ఇక్కడ ఉండేటి ఏదైనా ఇక్కడ మనకు దొరికే మన అందుబాటులో ఉండే వాటిని తయారు చేయడం జరిగింది. ఈ పొలట మజ్జిగని 6 లీటర్ దీనివల్ల ఏమవుతుంది, శిలీంద్ర నాశినిగా ఉపయోగపడుతుంది ఇది. ఇంకపోతే మీకు కషాయము ఇట్లాగా ఒక 15-20 రకాల కషాయాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఏంటంటే మీకు కావాలని అమ్ముతారు. మీకు బల ఇదే 100,000 ఉండదు జస్ట్. అంటే మీరు వాళ్ళకి తయారు చేసిన దానికి కూలింగ్ అట్లా అంతేగాని 50 రూపాయలు లేదు అట్లాగా ఉంటుంది. మీకు నాటవ ఉన్నాయి కదా, మీరు ఉన్నవాళ్ళు ఆ ఒరిజినల్ నాటవ పచ్చడాన్ని అంటే సేకరించి పెడితే దాన్ని కూడా 5 రూపాయలు 6 రూపాయలు అట్లా కొనుక్కోబోయే వాళ్ళు కూడా ఉన్నారు. లీటరు 3 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ అంటే డిమాండ్ బట్టి కూడా కొనుక్కుంటారు. కాబట్టి మీరు అది పంచదాన్ని కూడా సేకరించి పెట్టుకుంటే మళ్ళా మీరు ఇక్కడ ఎక్కువ నాటవ ఉన్నాయి కాబట్టి మీకు అనేది దేశీయ గో ఉత్పత్తుల సంఘటన వాళ్ళు ఏంటంటే ఈ ఆవు పేడని ఒక మొక్కలకే కాకుండా ఈ ఆవు పేడతో అనేక రకాలైన ఉత్పత్తులు తయారు చేస్తారనమాట. ఆ ఆవు పేడని ఎండబెట్టి దాని నుంచి వచ్చే బూడిదను కూడా కొంటారు. కానీ అది అంటే ఒకటేసారి బల్క్ మొత్తంలో కొంటారనేది కాదు, ఉంది డిమాండ్ అయితే దాన్ని కూడా 1 కేజీ 1000 రూపాయలు లెక్కన కొంటున్నారు. నాటవ ఒరిజినల్ నాటవని దీంట్లో మామూలుగా మనం ఏంటంటే వాటి ద్వారా ఉత్పత్తులు ఏంటంటే అగరబత్తులు ఇంకా కొన్ని కొన్ని ఒక 10-15 రకాల ఉత్పత్తులు తయారు చేస్తారు. వాటిని మామూలుగా మీ సంఘం లాగా ఏర్పడి వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లోనే వాళ్ళే సేల్ చేసుకునేటట్లుగా పెట్టున్నారు. అట్లాగా మీకు నాటవలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఎప్పుడైనా మీటింగ్ ఏర్పాటు చేయమని చేస్తాము. అంటే వాటిని ఎట్లా తయారు చేసుకున్నారంటే మీకు స్వయం ఉపాధి కింద ఇంట్లో చిన్న చిన్న ఉపాధి విధంగా ఉపాధిని పెంచడం అనే దాని మీద వాళ్ళు ఒక సంస్థ చిన్న సంస్థగా వాళ్ళు ఏర్పాటు చేసి రైతులకి ఎలా చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు. మనం ఈ మధ్య ఇక్కడ ఒలివేడు పక్కన ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రామ్. రమణయ్య గారి పల్లెలో స్కూల్ ఉంది కదా, ఉచిత స్కూల్, అక్కడ వరకు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోసారి ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉండగానే చెప్తాము. మీరు ఎవరైనా వెళ్ళి కూడా దాన్ని ఈ నాటవ పంచదాన్ని మాత్రం ఎవరు దాదాపుగా వేస్ట్ చేసుకోకుండా వాడుకోండి. ఇంకోటిన మేము ఈ మధ్య నిన్న సంవత్సరం మెద్రాస్కి వెళ్ళాం. ఈ ప్రకృతి వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక షాపు మేడం ఒక పిచ్చుకుపోయింది మన సముద్రం ఒడ్డున ఉంది. వాళ్ళు ఏమిటంటే నాటు